కార్తీక మాసం పది రోజుల్లో స్టార్ట్ అయిపోతుంది చాలామంది నాన్ వెజ్ మిస్ అవుతారు కదండి అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ఇది చికెన్ లాలీపాప్స్ అండి చాలా బాగుంటాయి ట్రై చేయండి చాలా ఈజీ మెథడ్ లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు శిల్ప థాట్స్ ఇదిగోండి నేను చికెన్ లాలీపాప్స్ కోసం వింగ్స్ ఉంటాయి కదా వింగ్స్ అనేవి నేను లీషియస్లో తెప్పించాను లీషియస్ వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ వింగ్స్ మనం ఈజీగా చేసుకోవడానికి అవుతుంది కాకపోతే బయట చికెన్ షాప్లో తెస్తే మాత్రం కొంచెం కష్టపడాలి చాక్తో తీసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా లాలీపాప్ షేప్ తెచ్చుకోవాలి వింగ్స్ అన్నిని పసుపు వేసుకొని వీటిని బాగా కడుక్కొని పక్కన ఉంచుకోండి వీటిని ఇప్పుడు మ్యారినేట్ చేద్దాము వింగ్స్లో ఇప్పుడు రెండు స్పూన్ల కారం వేసుకోండి ఇంట్లో సరిపోతుంది సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకోండి పింక్ సాల్ట్ వాడతాను నేను గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోండి అల్లం పేస్ట్ ఒక స్పూను మిరియాల పొడి పావు స్పూను అండ్ షేజ్వాన్ సాస్ షాప్లో దొరుకుతుంది ఆర్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకోండి ఆయిల్ నాలుగు స్పూన్లు అయితే పడుతుంది వేసుకోండి వైట్ వెనిగర్ ఒక స్పూన్ వేసుకోండి వెనిగర్ లేకపోతే కొంచెం నిమ్మకాయ పిండండి సోయా సాసు ఒక స్పూన్ వేసుకోండి వెనిగర్ లేకపోయినా ఒక హాఫ్ హాఫ్ చెక్క నిమ్మకాయ అయితే వేసుకోండి సరిపోతుంది దీని అంతటిని ఇప్పుడు బాగా కలుపుకోండి నెమ్మదిగా కలపాలండి షేప్ పడవకుండా ఉంటుంది దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు మూత పెట్టి ఉంచుకోండి వన్ అవర్ తర్వాత ఇలా ఉంటుంది మ్యారినేట్ అయ్యి బాగా పట్టి ఉంటుంది ముక్కకి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా అది టూ స్పూన్స్ వేసుకోండి అండ్ మైదా టూ స్పూన్స్ వేసుకోండి నేనైతే ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలరు వాడుతున్నానండి కొద్దిగా చిటికెడు మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి దీన్ని ఇప్పుడు మొత్తం నెమ్మదిగా కలుపుకోండి నెమ్మదిగా లాలీపాప్ షేపు వాడవకుండా బాగా కలుపుకొని ఉప్పు కారం అయితే చూసుకోండి లేవో దీన్ని పక్కన ఉంచుకొని ఇప్పుడు కడాయి పెట్టుకోండి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఆయిల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వేయండి వేసి ఇప్పుడు లాలీపాప్ షేప్ తెచ్చుకొని ఒక్కొక్కటి చికెన్ పీసెస్ వింగ్ పీసెస్ ఉన్నాయి కదా వేసుకోండి నెమ్మదిగా ఇలాగా షేప్ షేప్ లాగా పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి మనం తినేటప్పుడు కూడా దీన్ని ఇప్పుడు ఐదు నిమిషాలు వేగాక నెమ్మదిగా గరిటితో ఇలా కదపండి కదిపితే ఐదు నిమిషాల తర్వాత ఎందుకన్నానంటే ముందుగా అయితే మసాలా అంటుకుపోతుంది పెనంకి సో ఫైవ్ మినిట్స్ తర్వాత తర్వాత అయితే నీట్గా వస్తుందండి చూడండి ఎంత నీట్గా వచ్చాయో వింగ్స్ అనేవి మీడియం ఫ్లేమ్లో ఉంచితే చక్కగా వేగుతాయండి ఇదిగోండి అయిపోయాయి వింగ్స్ వేగాక నెమ్మదిగా ఎలా గరిటలోకి తీసుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే వింగ్స్ అయితే రెడీ అయిపోయి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చేసి పెట్టండి వింగ్స్కి హోటల్లో ఇలానే కదండి అల్యూమినియం ఫాయిల్ చూడతారు సో నేను కూడా ఇంట్లో అలానే నీట్గా సర్వ్ చేద్దామని ఇలా చేశాను చాలా బాగున్నాయి కదా మీరైతే ఇంట్లో చేసుకొని టేస్ట్ చేయండి